ఇదే, జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా జైతి గారి పర్ఫార్మెన్స్ అంటే నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, షీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అద్భుతంగా చేశారు. 100 సినిమాలు చేసినట్టు చెప్పారు. ఒకేసారి ఎక్స్పీరియన్స్ ఎందుకు చూడాలి? లక్ష్మీ మూవీ, ఇన్ని పిక్చర్స్ వస్తున్నాయి, కామెడీ హర్రర్ ఈ బ్యాక్డ్రాప్లో అని అనొచ్చు మీరు కూడా. నేను చాలా సినిమాలు చూశాను, చాలా మూవీస్ సక్సెస్ అయ్యాయి, కొన్ని పోయినా కూడా. నేను నాకు ఒక ప్రేక్షకురాలుగా కొన్ని మూవీస్ చూసినప్పుడు దాంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది నాకు కొంచెం అవగాహన ఉంటుంది కదా. సో అలాగే డైరెక్టర్ ఈశ్వర్ గారి కథ చెప్పినప్పుడు నాకు ఎక్కడ అది మైనస్ అనిపించలేదు, కొత్తగా ఉంది. రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది. వై? బికాజ్ ఈ మంత్ 24th నవంబర్ 24th లక్ష్మీ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక గొప్ప ఫీలింగ్. వెండితెర మీద మళ్ళీ నేను కనబడుతున్నాను, బుల్లితెర నుంచి ప్రమోట్ అయినట్టుగా ఉంది, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఈ 24th మూవీ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. సో ఈ లక్ష్మీ మూవీ వచ్చేసి కథ ఈశ్వర్ గారు, డైరెక్టర్ ఈశ్వర్ గారు, తను పవన్ కళ్యాణ్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ది మెంబర్. సో తన్ని సబ్జెక్ట్ లక్ష్మీ. అలాగే ఈ మూవీ అతను చాలా మంచి టెక్నీషియన్స్ని చూస్ చేశారు మా డైరెక్టర్ ఈశ్వర్. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ లక్ష్మీ మూవీ మెయిన్ పిల్లర్ వచ్చేసి ఎంవి రవి గారు అండి, సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్. ఆయనతో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం, నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మాటలు వచ్చేసి మరుదూరి రాజా గారు డైలాగ్స్ రాశారు. ఈ మూవీ అంతా తిరుపతి చిత్తూరు జిల్లా సరౌండింగ్స్లోనే జరిగింది. చాలా కష్టపడి ఈ మూవీ అయితే చేశాను, అవుట్డోర్ లొకేషన్లో అంతా మూవీ అంతా జరిగింది. 60-70 డేస్ ఆ ఏరియాలోనే ఉన్నాము. సో ఇంకా ఈ మూవీలో ఇంకా చాలా ఎందుకు చూడాలి, లక్ష్మీ మూవీ ఇన్ని పిక్చర్స్ వస్తున్నాయి, కామెడీ హర్రర్ ఈ బ్యాక్డ్రాప్లో అని అనొచ్చు మీరు కూడా. నేను చాలా సినిమాలు చూశాను, చాలా మూవీస్ సక్సెస్ అయ్యాయి, కొన్ని పోయినా కూడా. నేను నాకు ఒక ప్రేక్షకురాలుగా కొన్ని మూవీస్ చూసినప్పుడు దాంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది నాకు కొంచెం అవగాహన ఉంటుంది కదా. సో అలాగే డైరెక్టర్ ఈశ్వర్ గారి కథ చెప్పినప్పుడు నాకు ఎక్కడ అది మైనస్ అనిపించలేదు, కొత్తగా ఉంది. మెయిన్లీ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో మూవీ కాబట్టి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ మీ అందరికి కనెక్ట్ అవుద్ది. ఇప్పుడున్న ఈ జనరేషన్, ఇది కాంక్రీట్, ఈ మూవీస్ ఇట్లా హడావిడి గందరగోళం ఏం ఉండదు. ప్లెజెంట్గా ఒక రెండు గంటలు లక్ష్మీ పిక్చర్ని మీరు చూసినట్లయితే హ్యాపీగా రిలాక్స్ అవుతారు, హ్యాపీగా మంచి పిక్చర్ చూసామన్న ఒక ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా వస్తుంది, ఐ హోప్. సో ఇంకా ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే ఇందులో మన మెయిన్గా చంద్రమోహన్ గారు, సీనియర్ ఆర్టిస్టు పూర్ణిమ గారు, రఘుబాబు గారు, తాగుబోతు రమేష్ గారు, ధనరాజు గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. సో ఈ సబ్జెక్ట్ అంతా సీరియస్ సబ్జెక్ట్, కానీ అందులోనే ఫన్ ఉంటుంది. చూసినంతసేపు ఏదో దయ్యాలు అనగానే ఏదో విడబోసుకోవడం అలా కాకుండా సరదాగా జోవియల్గా ఉంటుంది. అలాగే అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. లిరిక్స్ రైటర్ కందికొండ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, 5 సాంగ్స్. ఆదిత్య ఆడియో ద్వారా సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి, అంత మంచి గుడ్ రెస్పాన్స్ కూడా వస్తుంది సాంగ్స్కి. సో అలాగే మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, ఈ లక్ష్మీ మూవీని బాగా ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఒక ఆడపిల్లగా కష్టపడ్డాను, కష్టం నువ్వు పడితే మాకేంటి అనుకోవచ్చు, కానీ అది ఒక ప్యాషన్గా తీశాను. నాలాగా ఇప్పుడు నన్ను చూసి ఇంకా కొంతమంది ఆడపిల్లలు అరే ప్రొడ్యూస్ చేస్తే ఇట్లా కొంత మనకి రిసీవింగ్ బాగుంటుంది, కొంత ఇంకా వస్తారు ఆడపిల్ల అనేది ఎందులోనైనా మనం చేయగలము అని ఒక చిన్న ఇది సాటిస్ఫాక్షన్ అనేది మనకి బాగుంటుంది. సో అలాగా నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్విస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఈ మధ్య చాలా హర్రర్ కామెడీస్ అంటూ బేసికలీ వచ్చినాయండి. మాది హర్రర్ కామెడీ అనే కంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న కామెడీ అండి. అవుట్ అండ్ అవుట్ ఈ సినిమాని మీరు హర్రర్తో మీరు భయపడటం అనేది చాలా తక్కువ, హాయిగా వచ్చి నవ్వుకుంటారు. మీరు ఎంత మీరు పొద్దునే సాయం దాకా మీరు చాలా కష్టపడి మీరు టెన్షన్స్తో చాలా టెన్షన్స్తో ఉంటారు, మా సినిమాకి వస్తే అన్నీ మర్చిపోయి ఒక 2 అవర్స్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలనండి, ఒక 2 అవర్స్ చక్కగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ చాలా చక్కటి కథ అండి. అట్ ద సేమ్ టైం ఇంకా జైతి గారి పర్ఫార్మెన్స్ అంటే నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, షీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అద్భుతంగా చేశారు. 100 సినిమాలు చేసినట్టు చెప్పారు, ఒకేసారి ఎక్స్పీరియన్స్. నిజంగా అంటే మాకు చాలా సరదాగా ఉండిందండి లొకేషన్లో, చాలా కాంపిటేటివ్గా అంటే నువ్వా నేనా అన్నట్టుగా ఎవరి కాళ్ళం చాలా టఫ్గా చేసి చేసామండి.
అండ్ ధనరాజ్ గారు రఘుబాబు గారు అద్భుతమైన కామెడీ అండి. అండ్ ద టైమింగ్ మేము ఫ్రెషర్స్ నా తెలిసి నేను వాళ్ళ గురించి చెప్పేంత ఇది కూడా నాకు లేదు. ఫెంటాస్టిక్ అండి. వాళ్ళు చేయడం వల్ల మా సినిమా స్టాండర్డ్ ఇంకొక 100% పెరిగిపోయిందండి. అద్భుతం. అట్ ద సేమ్ టైం ద టెక్నీషియన్స్ అండి, మాకు కందికొండ గారి లిరిక్స్, ఆయన కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసి అసలు మా సినిమా ఆయన చేయడం అనేది మాకు చాలా పెద్ద అదృష్టం అది. అండ్ ఎన్వి రఘు గారు కెమెరామెన్ అండి, మా నాన్నగారు ఆయన, ఆయన కూడా బాగానే చేశారు. వాళ్ళ అబ్బాయి చూపించుకోవడానికి ట్రై చేశారు బాగా. అండ్ డైరెక్టర్ అండి ఈశ్వర్ గారు, ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన అనుకునింది వచ్చేదాకా ఏ ఒక్క షాట్ కాంప్రమైజ్ అవ్వలేదండి. అది అలా చేయడానికి ఒక సపోర్టివ్ ప్రొడ్యూసర్ ఉండాలండి బేసికలీ. అది ఒక డైరెక్టరు నేను అనుకున్నాను కానీ ఇంతకంటే ఇంకా బెస్ట్ రావడానికి ఇంకేమైనా చేయగలగా చెయ్యాలి ఇంకొకసారి చేస్తాను అని ఆయన ఫీల్ అయినప్పుడు అంతే సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ అండి మా జైతి గారు. మమ్మల్ని ఇక్కడి నుంచి ఒక 58 డేస్ మేము అవుట్డోర్ షూట్లో ఉన్నాం. ఏ ఒక్కరోజు నేను నిజంగా చెప్తున్నానండి 58 డేస్ నేను మా మమ్మీకి కూడా కాల్ చేయలేదు అంత సరదాగా. అంటే అసలు మర్చిపోయాం, ఒక ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగే రాలేదండి. మేము ఒక ఫ్యామిలీ అయిపోయాం ఒక 2 నెలలు అక్కడ. సో థ్యాంక్స్ జైతి గారు, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అది ఫస్ట్ సినిమా నాకు. హై ఇండియాగ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ అనూ మాన్వల్. ఎక్స్క్లూసివ్ వీడియోస్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్, న్యూస్ అండ్ మచ్ మోర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.